Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ఈ రోజు మనము ఆలు తోటి మంచి రెసిపీ చేసుకుందాము. ఎప్పుడు ఆలును ఫ్రై చేయటమే కాదు ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేస్తాము. దానికోసం చూడండి, ఇలాగా ఆనియన్స్, నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, కొద్దిగా గసగసాలు, అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఫస్ట్ వీటన్నిటిని కూడాను ఫైన్ గా పేస్ట్ చేసుకోమాట. తర్వాత ఆలుని ఇలాగా బాయిల్ చేసుకొని పైన పీల్ తీసుకొని రెడీగా పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి రెసిపీ రెడీ అయిపోయినట్లే అనమాట. ముందుగా వీటన్నిటిని కూడాను గ్రైండ్ చేసేసుకుందాం, ఆ ప్రాసెస్ చూద్దాం. ఇలాగా ఫైన్ గా పేస్ట్ చేసేసుకున్నాము. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేశాను, ప్యాను వేడెక్కిపోయింది. దాంట్లోనూ ఆయిల్ వేసుకున్నాము. నేను ఇందులో ఆయిల్ 2 పెద్ద స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేడెక్కిపోయింది, ఇందులో కొంచెము జీలకర్ర, 2 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వేసుకుని ఇలా ఫ్రై చేద్దాము. ఇలాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ బాయిల్డ్ ఆలుని ముక్కల కింద కట్ చేసుకుందాము. ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోను సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని మనము 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయింది కదా, ఈ ఆలు అంతా కూడాను ఇలా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ సాల్ట్ నేను కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా సరిపోకపోతేను మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూడండి, ఆలు, ఆనియన్స్, మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. రీషౌట్ చేసేసుకుందాము. మీరు కూడాను ఎలా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. మంచి అరోమా వస్తుంది కిచెన్లోను. మీకు ఎలా వస్తుందో ఏంటో నాకు చెప్తారు కదా. ఉండన్నా మరి నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి, డెలీషియస్ రెసిపీతోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.